గెలుపులో లేని లాభాలు ఓడిపోవటంలో ఉన్నాయి. నేర్చుకునేవాడు నేర్చుకునేవాడు ఓడిపోయిన తర్వాత ఓడిపోయానని నిర్ణయించుకోవడం తప్పు. ఓడిపోని వాడు ఎవడో లేడు ప్రపంచంలో. ఓడిపోతాడు, ఓడిపోయిన వాడే. ఒక 26 సంవత్సరాల ఒక యువకుడు దశరథ్ మాంజీ మన భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో 1934 సంవత్సరంలో పుట్టాడు. ఎలాంటి ఊర్లో పుట్టాడో తెలుసా? చాలా మారుమూల కుగ్రామం. అవుళ్ళు తాగడానికి నీళ్లు కూడా లేవు. నీళ్లు కావాలి అంటే వేరే ఊరికి వెళ్ళి ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఊరు దాటి వెళ్ళాలి. ఊరు దాటాలంటే ఊరికి అడ్డంగా ఒక కొండ ఉండేది. కొండ ఎక్కి దిగి వెళ్ళాలి. కొండ చుట్టూ వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు చుట్టుకొని వెళ్ళాలి. ఒకరోజు ఏమైందంటే అతను రోజువారీలాగానే అతను కూలి పని చేసుకుందాం అనేసి ఊరు బయటికి వెళ్ళిపోతాడు. ఒకటి పని చేసుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం సమయమైంది. తన భార్య గర్భిణిగా ఉంటుంది. ఆమె ఆహారం తీసుకుని తన భర్తకు అందిద్దామని చెప్పేసి మధ్యాహ్నం భోజనం తీసుకుని వెళ్తుంది. వెళ్తే వెళ్తే కొండ దగ్గరికి వెళ్ళి కొండ దగ్గర కాలు జరిగి పడిపోతుంది. ఆ పరిస్థితులు ఆమె కడుపులో నొప్పి వచ్చేస్తుంది. ఆ ఊళ్ళో వైద్యం చేసే అవకాశం ఉండదు. వెంటనే భర్త పరిగెత్తుకుని వస్తాడు. విషయం తెలిసి ఆమెను తీసుకుని పట్టణానికి తీసుకెళ్తాను. పరుగు కొండ ఎక్కి దిగే లోపలనే భార్య చనిపోతుంది. ఎంతో ప్రేమించిన భార్య కూడా లేకుండా పోయింది. విషాదంలో వచ్చేసాడు. ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. కూర్చున్నాడు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ఒక ఆలోచన తట్టింది. తన చూపు కొండ మీద పడింది. ఈ కొండ అడ్డంగా ఉండడం వల్లే కదా నా భార్య చనిపోయింది. ఈ కొండని చీల్చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఒక సుత్తి తీసుకున్నాడు, ఒక ఉలి తీసుకున్నాడు. కొండను పగలగొట్టడం మొదలు పెడతాడు. బంధువులు వచ్చారు, నచ్చ చెప్తున్నారు. ఊరు వాళ్ళు వస్తున్నారు, నచ్చ చెప్తున్నారు. మాట వినడం లేదు. కొన్ని రోజుల తర్వాత చెప్పడం మానేశారు. ఆ కొండ దగ్గరే ఉండడం మొదలుపెట్టాడు. వర్షం చూడడం లేదు, ఎండ చూడడం లేదు, చలి చూడడం లేదు. ఒకే లక్ష్యం, కొండను చీల్చాలి. 26 సంవత్సరాల వయసులో అనుకున్నాడు, చేస్తున్నాడు. 27 సంవత్సరాలు, 28 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చేసాయి. 46 సంవత్సరాలు వచ్చేసాయి. 48 సంవత్సరాలు, 22 సంవత్సరాల జీవితాన్ని అక్కడ పెట్టేసి 36 అడుగుల పొడుగా ఉన్నటువంటి ఆ కొండని, 37 అడుగుల వెడల్పు కొండని చీల్చేశాడు. నాకు లక్ష్యం ఉంది, నేను చీల్చి చూపిస్తాను కొండనన్నాడు. 22 సంవత్సరాలు నాన్ స్టాప్ వర్క్ చేశాడు. ఒక రోజు ప్రయాణం పట్టి ఆ దారి ఇప్పుడు దాని ప్రయాణం 1/2 గంట మాత్రమే. దీన్ని చూసి బీహార్ గవర్నమెంట్ గుర్తించింది. అక్కడ పర్మనెంట్ గా రోడ్ ఎప్పించేసి దశరథ్ మాంజీ రోడ్ గా పేరు పెట్టింది. అంతేకాదు ఆ ఊళ్ళో పెద్ద హాస్పిటల్ కట్టించేసింది గవర్నమెంట్. దశరథ్ మాంజీ హాస్పిటల్, దశరథ్ మాంజీ స్కూల్. అంతేకాదు ఆ బీహార్ గవర్నమెంట్ తరపు నుంచి ఎవరైతే గొప్ప గొప్ప సామాజిక సేవ చేస్తారో వాళ్ళందరికి ఇవ్వడానికి ఒక పెద్ద అవార్డు పెట్టింది. ఆ అవార్డు పేరే దశరథ్ మాంజీ అవార్డు. ఎగ్జామ్స్ లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, ఇంటర్వ్యూలో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, బిజినెస్ లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు, జీవితంలో ఉన్న రిలేషన్స్ లో ఓడిపోతే జీవితంలో ఓడిపోయినట్టు కాదు. కాదు, ఏది పర్మనెంట్ ఫెయిల్యూర్ కాదు. ఎవరు కూడా మిమ్మల్ని నిలబెట్టారు ఓడిపోయినప్పుడు? ఓడిపోయినప్పుడు అందరూ సూటిపుటి మాట్లాడే వాళ్లే. ఓడిపోయారు, డోంట్ బ్లేమ్ అదర్స్. దాని వల్ల ఓడిపోయాను, ఈమె వల్ల ఓడిపోయాను, ఇతని వల్ల ఓడిపోయాను, ఇలా జరగడం వల్ల ఓడిపోయాను, వాళ్ళు అలా చేశారు కాబట్టి ఓడిపోయాను. చరిత్రను సృష్టించేవాడు, చరిత్రను చదివేవాడు ఇప్పుడు ఒకడు.